కరోనా మహమ్మారి వల్ల దేశంలోని నిరుపేద ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు గుండ్లపోచంపల్లి మున్సిపల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన స్థానికంగా నివాసం ఉంటున్న సుమారు 20 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులైన వంట సరుకులను బియ్యం, నూనె, పప్పులు, పసుపు, ఉప్పు బీజేపీ రాష్ట్ర నాయకులు, కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యులు పి విక్రమ్ రెడ్డి, బీజేపీ మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్ అమరం సత్యావతి పేదలకు అందించారు. ఈ కార్యక్రమంలో బొండ్ల పోచంపల్లి మాజీ ఎంపీటీసీలు గడీల విష్ణువర్ధన్ రెడ్డి, ఊషిగారి శ్రీనివాస్, ముదిరాజ్ మాజీ వార్డు సభ్యుడు అనిల్, మల్గే అశోక్, బీజేపీ మేడ్చల్ ప్రధాన కార్యదర్శి కావేరి శ్రీధర్, విక్రమ్ పాల్గొన్నారు. లాక్అవుట్ నేపథ్యంలో అనేక మంది వలస కూలీలు గుళ్ళపూచంపల్లి మున్సిపాలిటీలో ఉండడం కారణంగా కొంతమందికి దేశం బియ్యం వచ్చినప్పటికీ కొంతమందికి రాలేవనే ఇబ్బందితోనే వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరి ఇక్కడ ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకకు సంబంధించిన నార్త్ వాళ్ళు వాళ్లకు 10 కిలోల బియ్యము, కందిపప్పు, 1 కిలో నూనె, ఉప్పు, పప్పు ఇవన్నీ కూడా వాళ్లకు భారతీయ జనతా పార్టీ గుళ్ళపూచంపల్లి మున్సిపాలిటీ తరఫున వాళ్ళకు అందజేయడం జరిగింది. మరి కరోనా నేపథ్యంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి వారికి కొంత సాయం చేయాలనే భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మరి ఇక్కడ ఒక కుటుంబాలకు 10 కుటుంబాలకు కూడా ఈ నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరిగింది. సామాజిక దూరం పాటించి మరి కరోనా ఏదైతే ముమ్మరుతి ఉందో దాన్ని పారదోలే విధంగా అందరం కూడా మరి ఇంటిలోనే ఉంటూ మరి బయటికి వెళ్లకుండా మరి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మానవత దృక్పథంతో ఈ నిత్యావసర సరుకులు ఈ నార్తిన వాళ్లకు ఇవ్వడం జరిగింది. దేశంలో కరోనా అనే మహమ్మారి విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో లాక్అవుట్ ఏదైతే ఇది చేస్తున్నామో దేశం మొత్తం మీద కూడా ఎవరు కూడా ఇండ్లలోంచి వెళ్ళకూడదు, ఈ యొక్క సామాజిక దూరాన్ని పాటించాలనేటువంటి సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరూ కూడా ఈ యొక్క సామాజిక దూరాన్ని పాటిస్తున్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇటీవల జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఏదైతే వలస కూలీలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రతినిత్యం పనిచేస్తే తప్ప వారి పూట గడవనటువంటి పరిస్థితి లోపల వారందరికీ కూడా రేషన్ కార్డు లేనటువంటి వాళ్లకు వాళ్ళు ప్రతినిత్యం పనిచేసేటువంటి రీతి లోపల ఈరోజు అవకాశం లేని కారణంగా ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో అటువంటి వారికి ఈరోజు మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్ సరస్వతి గారి నేపథ్యం లోపల ఈరోజు అందరికీ కూడా 10 కిలోల బియ్యము, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వంట సరుకులను ఈరోజు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మానవతా దృక్పథంతో అందరినీ కూడా ఈ కష్టకాలం లోపల అందరినీ